Karana to Manishin Upadjay Kutumba Sabyalaku Manodhairya Nimpe Uddeshamto Tana Vantu Prayatnam Chestunnaru Uttarandhra MLC Pakalpati Raghuvarma. ఇటీవలె అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం దొడగుట్టుకు చెందిన చంద్రమోహన్ అనే ఏపీటీఎఫ్ నాయకుడు కరోనాతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. జిల్లా జోనల్ మండల నాయకులు వెళ్లి చంద్రమోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి శ్రీమతికి త్వరలోనే ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. తదనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కరోనా మహమ్మారితో చనిపోయినటువంటి మరి దుర్గటకు సంబంధించినటువంటి చంద్రమోహను, చిందలపల్లి పోయినటువంటి అనిలు, అదేవిధంగా పాలాక్షి అని చెప్పారండి మనకి కొన్ని పెసరపల్లి పోయినటువంటి వీళ్ళు ముగ్గురు కూడా మరి కరోనా మహమ్మారితో మల్లేష్ గారికి కరోనా మహమ్మారితో చనిపోయారు. వాళ్ళకి సందర్భంగా ప్రకటించడానికి అదేవిధంగా మేమున్నామనేటువంటి ధైర్యాన్ని నింపడానికి రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలిసి పరామర్శం జరుగుతుంది. చెందినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పగలపాటి రఘువర్మను ఈ రోజుని కళ్యాణ దుర్గం ప్రాంతంలో ఉపాధ్యాయుల తాలూకా మరణాలని కరోనా కారణంగా మరణించిన ఉపాధ్యాయుల్ని సందర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, వారందరికీ కూడా మానసిక ధైర్యం నింపడానికి ఈ రోజుని ఇక్కడికి రావడం జరిగింది. అదే ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం మీద ఉపాధ్యాయులు 1200 మంది వరకు కూడా కరోనా బారిన పడి మరణించడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కరోనా బారిన పడినటువంటి మరణించినటువంటి ఉపాధ్యాయ కుటుంబాలకి కనీసం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించాలని చెప్పి, మరి దీనిని జాతీయ విపత్తుగా భావించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన సభ్యులకి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా చదువుకి తగ్గటువంటి అర్హత ఉన్నటువంటి ఉద్యోగం ఇప్పిస్తే మాత్రం ఆ కుటుంబాలు మనం పరామర్శించినందుకు, అదేవిధంగా సేవ తీర్చడానికి కూడా ప్రభుత్వానికి ఒక మంచి పేరు ఉంటుందని చెప్పి నేను మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. రేపు సంతాప సభ జరగబోతా ఉంది. ఈ జిల్లాలో మరణించినటువంటి ఏపీటీఎఫ్ కార్యకర్తలు కరోనాతో అనేక మంది మరణించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి బసవరాజు గారు, ఇంకా ఇక్కడ బెలుగుప్ప మండల ప్రధాన కార్యదర్శిగా చేసిన చంద్రశేఖర్ గారు, అనేక మంది కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు కూడా మరణించారు. వారికి సంతాప సభ జరుగుతుంది. మరి అదే ఆ సందర్భంగా మేము ఇద్దరం కూడా ఎమ్మెల్సీ గారు నేను రావడం జరిగింది. కార్యకర్తల కుటుంబాలను కూడా ఈ ప్రాంతం మొత్తం అనంతపురం జిల్లాలో సాధ్యమైన మందిని ఈరోజు, రేపు, నిన్న కూడా ఎమ్మెల్సీ గారు హిందూపురంలో పరామర్శించారు. ఆ నిమిత్తం మేము రావడం జరుగుతుంది. రేపు ఒక విద్యా సదస్సు కూడా జరుపుతున్నాం. జాతీయ విద్యా విధానం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్ని మొత్తాన్ని ప్రాథమిక విద్యను నాశనం చేయడానికి పూనుకున్నట్టుగా అర్థమవుతూ ఉంది. 172 సర్క్యులర్ పేరుతోటి 3-4-5 తరగతులను హైస్కూల్లో కలుపుతామని చెబుతున్నారు. జాతీయ విద్యా హక్కు చట్టం కానీ ఇప్పుడు ప్రభుత్వం